హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫ్రెండ్స్, 31 ఆగస్టున వినాయక చవితి పండగ వస్తుంది. ఆ పండగ సందర్భంగా బుజ్జ వినాయకులు రెడీగా ఉన్నారు. ఒక విగ్రహాన్ని తయారు చేయడానికి దాదాపు 4 వ్యక్తులు కష్టపడాల్సి వస్తుంది. అయితే ఎక్కువ శాతం మట్టి విగ్రహాలని మనం ప్రోత్సహించాలి. కొన్ని చోట్ల మట్టి విగ్రహాలు కాకుండా పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా ఇలాంటి విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు. ఇక విగ్రహం మొత్తం తయారవడం అయిపోయింది మిత్రమా. ఇక ఇప్పుడు మెరుపులు అద్దుతున్నారు. ఫస్ట్ పెయింట్ వేస్తారు, పెయింట్ వేసిన తర్వాత మెరుపులు అద్దుతున్నారు చూడండి. అయితే ఒకదాన్ని మించి ఒకటి విగ్రహాలు పోటాపోటీగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఒక్కటి దాదాపు ఒక్కొక్క విగ్రహం 10 అడుగుల నుండి 12-14 అడుగుల వరకు వీరు తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. రంగులు కూడా ఒక విగ్రహాన్ని మించి ఒక విగ్రహం రెడీగా ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహానికి వేరే వేరే రంగులుగా అద్దారు, చూడటానికి చాలా మంచిగా ఉన్నాయి. 2 సంవత్సరాలు సరిగా పండగ సరిగా చేయలేకపోయారు చాలామంది. సో ఈ కరోనా వలన దూరమైన ఈ యొక్క శుభ సందర్భాన్ని 2 సంవత్సరాల తర్వాత ఈసారి రంగరంగ వైభవంగా చేయాలని భక్తులు ఎంతో ఆసక్తితో ఉన్నారు. కాబట్టి ఈసారి విగ్రహాలు చాలా ఎక్కువగా తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా విగ్రహాల యొక్క ధరలు కూడా చాలా పెరగడం జరిగింది. ఈసారి ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మట్టి విగ్రహాలు కూడా దాదాపు 6 అడుగులు 7 అడుగుల విగ్రహం 15,000 నుండి 20,000 వరకు పలుకుతుంది. పిఓపి విగ్రహం వచ్చేసి 10 అడుగుల నుండి 14 అడుగుల వరకు ఉన్న విగ్రహం దాదాపు 25,000 నుండి 30,000 వరకు ధర పలుకుతుంది. ఈసారి విగ్రహం పెట్టడానికి భక్తులు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ధరలు పెరగటం వలన. అయినా కూడా వెనకంజ వేయకుండా ఈ సంవత్సరం ఎంతో ఉత్సాహంగా చేయాలని, ఎంతో రంగరంగ వైభవంగా చేయాలని భక్తులు ముందుకొస్తున్నారు. ఇక విగ్రహాలన్నీ రెడీ అయ్యాయి. సిద్ధంగా ఉన్న బుజ్జ వినాయకుల్ని కనులారా చూడండి. అదేవిధంగా మీరు మా ఛానల్ని మొదటిసారి విజిట్ అవుతున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Let